Sandeep Garni, color photo director. Sandeep Garni, Vedik Mithik Ravalsandhika request chastunamu. Color photo lanti oka beautiful film ni andinchi, oka andamaina 20 romantic love story ni with bold and the feel and emotion ni andinchina 20 director Sandeep Gariki swagatham palakutunamu. Chappandi Sandeep. Telusu kada meeku yugantham. 2012 అనుకున్నారు కానీ 2023 అని కూడా మధ్యలో టాక్స్ నడుస్తున్నాయి. అవునవును. ఫిక్స్ అయ్యిందంటే ఇంతే అంతే. మరి ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఒకవేళ యుగాంతం అయితే? ఏమైనా చేయాలి అనుకొని మిగిలిపోయిన లవ్ స్టోరీస్, మిగిలిపోయిన సిట్టింగ్స్, మిగిలిపోయిన? నేను ఏదొచ్చినా ముందు సెకండ్ సినిమా చేయాలన్న మూడ్లోనే ఉన్నానండి. మూడేళ్ళ నుంచి కలర్ ఫోటో డైరెక్టర్ అంతా ఇంక ఇంట్రడక్షన్ లేదు. మీ మీ కోరిక నెరవేరాలి అని ఇప్పట్లో యుగాంతం కాకూడదని ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను కలవాలని కోరుకుంటూ మిమ్మల్ని ప్లీజ్ విషయవాసుగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ది టీమ్ ఆఫ్ బెదుర్లంక. హాయ్, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే మా పెన్ని అన్న గురించి మాట్లాడాలి. కలర్ ఫోటో స్టార్ట్ చేసి స్క్రిప్టింగ్ ఇదంతా అయ్యి ఫస్ట్ రాజేష్ గారికి నరేషన్ అయిన తర్వాత అసలు బెన్నీ అన్నకి ఇచ్చాను నరేషన్. నాకు తన సెన్సిబిలిటీస్ అంటే చాలా చాలా ఇష్టం. అందులో తను పట్టుకునే పాయింట్లు కానీ దాని నుంచి తను ఇచ్చే ఎడిషన్స్ కానీ చాలా చాలా హెల్ప్ అయినాయి ఆ టైంలో నాకు. షూటింగ్ టైంలో కూడా రోజు సాయంత్రం వచ్చి ఫుటేజ్ చూసుకొని తను ఒక చిన్న స్మైల్ ఇస్తే ఆ సీన్ చాలా బాగా వచ్చిందన్న అర్థం. ఈ లెవెల్లో తన జడ్జ్మెంట్కి మేమంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం ఆ టైంలో. సో నేను వెయిటింగ్ ఇంకా తర్వాత తర్వాత ఏం చేస్తారు అని చెప్పేసి తర్వాత నాకు ఈ స్టోరీ గురించి చెప్పారు. బెదుర్లంక గురించి ఐడియా విన్నప్పుడే అసలు నాకు పిచ్చ పిచ్చగా ఎక్కేసింది. ఎందుకంటే ఇలాంటి సిమిలర్ ఐడియాస్ మీద నేను చాలా కథలు విన్నాను కానీ వెన్నీ అన్ని ఐడియా చెప్పినప్పుడు మాత్రం నాకు ఇందులో ఒక కైండ్ ఆఫ్ ఒక కిక్ ఇచ్చింది ఈ స్టోరీలో. సో అండ్ ఇప్పుడు ఫైనల్గా ఈ ట్రైలర్ చూసిన తర్వాత నేను ఇమాజిన్ చేసుకున్న దానికి మించి అవుట్పుట్ కనిపించింది ఈ సినిమాలో. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని బలంగా నమ్ముతున్నాను. అండ్ కమింగ్ టు మణి శర్మ గారు, మణి శర్మ గారితో నేను ఒక చిన్న వెబ్ ఫిలింకి ఒకటి వర్క్ చేశాను అన్నమాట. ఆయనతో ఆల్రెడీ ఒక వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఇంతకుముందు ఒక స్టార్ హీరోస్కి వర్క్ చేసిన విధానం వేరు, ఇంతకుముందు డైరెక్టర్స్ వేరు, ఇప్పుడు మా జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్తో చేసే విధానం వేరు. అసలు మా వెబ్ ఫిలింలో ఏమీ లేని సీనుల్లోనే ఆయన చాలా చోట్ల టపాకేలు పేల్చారు ఆయన మ్యూజిక్తో. ఈ సినిమాలో డైరెక్ట్ యుగాంతం అయిపోతుంది డెఫినెట్గా. ఆ ట్రైలర్లో చూసినప్పుడే అర్థమైంది ఆయన మ్యూజిక్ ఏ లెవెల్లో ఉండబోతుంది అని. అండ్ ఆల్ ది బెస్ట్ డైరెక్టర్కి, క్లాక్స్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ విషింగ్ ది హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.